నీ జీవితం అర్థం పర్థం లేకుండా అయిపోయి పిల్లిలాగా ప్రతి దానికి భయపడడానికి కారణం ఏంటి చెప్పినా నీకు దేవుడంటే భయం తప్ప ఆ భయంలో భక్తి లేదు నీకు. ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్య కొరకు ప్రార్థన మాత్రమే చేయాలి ముందస్తుగా అన్న భక్తి ఉందా? ప్రార్థన చేయం మనం. ఏదైనా సమస్య వస్తే ఎన్ని సంప్రదింపులు చేయాలి అన్ని సంప్రదింపులు చేసి లాస్ట్ వచ్చి అప్పుడు చేస్తాం ఏంటి ప్రార్థన పోరా అంటాడు దేవుడు గుర్తెట్టుకో. దేవాను అంటే నాకు భయం అన్నప్పుడు భయమైతే ఏది ఆ భయాన్ని తగిన భక్తేది? నీకు సమస్య వస్తే నీకు సొల్యూషన్ కొరకు ఎదుగుతావు. నీకు ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదానికి ఓదార్పు ఎదుగుతావు. నీకేదన్నా ఆందోళన జరిగితే నేను ఓదార్చు వారు ఎవరున్నారో ఎదుగుతావు. దేవుడిని ఎక్కడ ఎదుకోవు? నువ్వు ఫైనల్ స్టేజ్లో పెట్టావు దేవుడిని. అందుకే దేవుడు మరలా చెబుతున్నాడు, భయపడే ప్రతి ఒక్కడు భక్తుడు కాదు, ఆ భయం భక్తితో ముడిపడి ఉండాలి. చాలా మంది చెప్తున్నారు దేవుడు అంటే చాలా భయం అంటే, మరి దేవుడు అంటే భయం అన్నప్పుడు ఏదిరా? డైలీ లైఫ్లో నీ మోకాళ్ళు అనుభవమైతే ఖాళీ ఉంటే చేస్తాం, తినేసి మొత్తెక్కిపోతే ముసుగ్గప్పి పడుకుంటాము, అది మన భక్తి. ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, నీకు అడ్డగోలు పనులు ఏమైనా ఉంటే అగ్గొట్టి తిరుగుతాం, అది మన భక్తి. నేను అలా చెప్తున్నాను, దేవునికి భయం అంటే గుర్తుపెట్టుకో. నీ అకౌంట్ దేవుడు కోట్ చేస్తాడు. ఏంటి నా అకౌంట్ అంటే నీ భక్తిలో నీ తార్కాణాలు ఏంటి? ప్రార్థనా జీవితం ఉందా? సిగ్గు లేకుండా మొహం మీద నా దగ్గర ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర ఒప్పుకోండి. గతించిన ఏడాదంతా ఒక్కరోజు కూడా నేను బైబుల్ చదవకుండా ఉండలేకపోయినని ధైర్యముగా దేవుని దగ్గర చెప్పగలవా? ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కూడా చదవకుండా సంవత్సరం ఆగొట్టమ్మా. సిగ్గు లేకుండా ఒప్పుకో, నా దగ్గర దేవుని దగ్గర ఒప్పుకో. గతించిన 2021లో మీరేం చేశారని అడుగుతున్నాను. బైబుల్ ఈ రోజు నేను చదవకుండా ఉండలేదండి, ప్రతిరోజు బైబిల్ చదివానే దమ్మున్న ధైర్యం ఉన్న మాట దేవునికి చెప్పగలరా? అప్పుడప్పుడు చదివాం అవసరమని, మీలాంటి మొఖాలు మనలాంటి మొఖాలు చదవని ఇక్కడ వాక్య పఠనం కూడా చదివేస్తున్నారు. ఎక్కడైనా చదివి ఎడుతామని ఇక్కడ కూడా బైబిల్ తిరగని ఒళ్ళు బద్దకొని వాక్య పఠనం చదువుతున్నాడు. కనీసం ఏ అధ్యాయం చదువుతున్నారు? తీర్చి చూసే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నీ బతుక్కి బొద్దింక భయపెట్టకపోతే ఏది భయపడతా చెప్పు. నీ బతుక్కి రోగం భయపెట్టకపోతే ఏ భయపడతా చెప్పు. నీ జీవితానికి అప్పులు సమస్యలు రోగాలు ప్రమాదాలు భయపెట్టకపోతే మరి ఏం భయపడతాయి? ఉండాల్సిన భయం నీకు లేదు, దేవుని భయం లేకపోతే ఇలాంటి చిన్ని చిన్ని భయాలు వచ్చి నీ బతుకుని కుమ్మేస్తాయి, నలిపేస్తాయి, నిన్ను కబాడీ ఆడతాయి. అది ఊరుకోమన్నా ఊరుకోదు, ఎందుకంటే నీకు రైట్ ఫ్రియర్ లేదు, నువ్వు అవసరమైన ఖచ్చితమైన ఒక భయం లేదు. ఆ దేవుని గుర్చిన భయం ఉన్నా దానికి భక్తి లేదు. మరలా అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్న ఇప్పుడైనా మాట ఇవ్వండి, దేవా ఏ రోజు ప్రార్థన చేయకుండా నా రోజు ముగించినయ్యా, ఏ రోజు బైబిల్ చదవకుండా నా జీవితాన్ని ముగించిన, ఎందుకంటే నువ్వంటే భయము భక్తి అని దేవునికి మాట ఇవ్వు. ఈ భయం నీ బతుకుని బాగు చేస్తుంది. ఇది ఎవడో జేమ్స్ గడ్ అన్నాడనో అర్జున్ రాజు గారు అన్నారనో ఎవరెవరో అన్నారని కాదు, నేను మరలా చెప్తున్నాను, నీకు దేవునికున్న బాండింగ్లో ఆయనంటే భయం ఉందా? భయం అంటే నరకంలో ఎత్తడని కాదు, నా వలన ఆయన బాధపడకూడదన్న భయం. భయం అంటే కొట్టేస్తాడని కాదు, నా వలన ఆ వ్యక్తి బాధపడకూడదన్న భయం. ఇలాంటి ఆరోగ్యకరమైన భయం మనకుండాలంట. ఎందుకో చెప్పిన సమస్యకి సమాధానం బైబిల్ చెప్తుంది, దేవునికి భయపడండి. ఇది విధి ఏంటట? మానవ కోటికి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలనని మానవ కోటికి ఈ విధముగా భయభక్తులు కలిగి లోబడి ఉండడం విధి. ఇదొక్కటే చేయం మనం. దేవునికి భయపడం, దేవునికి ప్రార్థన చేయం, దేవుని కొరకు బైబిల్ చదవం, దేవుని కొరకు మన కొరకు కావలసిన ఆరోగ్యకరమైన కట్టడలు మనం ఏమీ చూడం. అందుకే ఆయనకి భయపడలేదు కనుక మిగిలిన అన్ని వచ్చి మన బతుకులో మనల్ని ఏం చేస్తాయి? భయపడతాయి. ప్రతీది భయపడుతుంది. మనుషులు మనుషులే నిన్ను భయపెడతాయి.